हेलो फ्रेंड्स, इप्पुडु मनं पिल्ललु चाला इष्टंगा तिने एग् ब्रेड टोस्ट तयारी विधानं चूद्दां। दीनिकि कावाल्सिन पदार्थालु एग्स्, पालु, शुगर अंड ब्रेड। इक्कड नेनु 6 ब्रेड्स की सरिपड़ा चेसुकुंटुन्नानु। दानिकि 2 एग्स अंड 1 कप्पु पालु सरिपोतुंदि। ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పాలు యాడ్ చేసుకొని దానికి షుగర్ షుగర్ని ఆల్రెడీ పౌడర్ చేసి మనం పెట్టుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్, దానికి షుగర్ మనం ఎంత తింటామో దానికి సరిపడా మనం వేసుకోవాలి। కొంతమంది షుగర్ బాగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 3 స్పూన్స్ అలా సరిపోతుంది। ఈ పాలలో ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఎగ్ ఇష్టం, చాలామంది పిల్లలకు ఎగ్ అంత ఇష్టం ఉండదు, సో ఇలా మనం చేసి పెడితే గనక ఎగ్ చాలా బాగా తింటారు। ఇప్పుడు దాంట్లో మనం ఎగ్స్ తీసుకొని యాడ్ చేసుకోవాలి। ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎగ్, పాలు అండ్ షుగర్ మూడు బాగా కలిసేలా మనం బాగా బీట్ చేసుకోవాలి। మంచి ఫోమ్ వచ్చేలా మనం బీట్ చేసుకోవాలి। ఇలా మంచి ఫోమ్ వచ్చేలా మనం బాగా బీట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి। ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి। ఎప్పుడు స్వీట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి। పాన్ కొంచెం వేడైన తర్వాత దాని మీద ఆయిల్ వేసి మనం చేసుకున్న ఆ మిల్క్ అండ్ ఎగ్ మిక్స్లో కొంచెం బ్రెడ్ డిప్ చేసి దాన్ని ఆ పాన్ మీద వేసుకోవాలి। వేసిన తర్వాత కొంచెం చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది। కొంతమందికి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి అన్నా వేసుకోవచ్చు, కానీ నాకు ఆయిల్తోనే టేస్ట్ నచ్చుతుంది, అందుకే నేను ఆయిల్ యూస్ చేస్తున్నా। ఇలా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి। ఇప్పుడు సెకండ్ బ్రెడ్ నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకేసారి 2 బ్రెడ్స్ అలా కూడా మనం యూస్ చేసుకో వేయచ్చు। అలా పక్క పక్కన చక్కగా పెట్టేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది। ఒక సైడ్ ఇలా టోస్ట్ అవగానే దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఇంకో సైడ్ కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి। ఇలా రోస్ట్ ఈ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ బ్రెడ్ టోస్ట్ రెడీ। దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ఒకసారి దీన్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి। ఎగ్ తినని వాళ్ళు కూడా ఇందులో ఎగ్ వేసాం కదా, ఈ వేలో ఉన్న పిల్లలకి ఎగ్ వెళ్తుంది। బాయ్ ఫ్రెండ్స్।